తీసుకోవాలి. ఇప్పుడు కూడా టేస్ట్ రావాలంటే కనుక వేరుశనగ నూనె యూజ్ చేయాలి. రాక్ సాల్ట్. నమస్తే, నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకింగ్ క్లాసెస్ వద్ద ఈరోజు మన వీడియోలో కన్నా కోడుగుడ్డు పులుసు చేస్తున్నాము. ఈ రెసిపీ నాకు మా ఫ్రెండ్ కళగా షేర్ చేశారు. నేనైతే ఈ కాంబినేషన్ ఫస్ట్ టైం తింటున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు అని అనుకున్న వాటి కామెంట్ ద్వారా తెలియజేయండి. ఆల్రెడీ మా ఫ్రెండ్ కళగా షేర్ చేసిన రెసిపీస్ ఉన్నాయి, ఆ లింక్స్ ఐ కార్డ్స్ అండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేయండి. కందులో మనకి కార్బోహైడ్రేట్స్తో పాటు ఆకుకూరల్లో ఉండే బీటా కెరోటిన్ ఉండడం వలన కంటి చూపును బాగా మెరుగుపరుస్తుంది. చెప్పాలంటే కందతో ప్రిపేర్ చేసే రెసిపీస్ ఏవి కూడా అసలు ఐడియా లేదు నాకు. కంద బచ్చలు ప్రిపేర్ చేసినప్పుడు అప్పుడు తెప్పించాను కంద, మళ్ళీ ఇప్పుడు పులుసు గురించని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకా ఈ కంద కోడిగుడ్ల పులుసు చేసిన తర్వాత అది టేస్ట్ చూశాక కంద ఇంకా ఎలా అంటే ఒక పొటాటో అయితే ఫేవరెట్ ఎలా అయిపోతుందో అలా అయిపోయిందనమాట. చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటే యాడ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను చెప్పినట్టుగా యాడ్ చేయండి, మీరే చెప్తారు చాలా టేస్టీగా ఉందని. కుక్కర్లోనే రైసు ఎగ్స్తో పాటు కంద జస్ట్ పసుపు ఉప్పు యాడ్ చేసి నీళ్లు చిలకరించేసి ఒక 3 విజిల్స్ ఉంచాను. సపరేట్గా కుక్ చేసుకోవాలనుకుంటే కనుక 6 to 7 మినిట్స్ ఒక 70% కుక్ చేసుకుంటే సరిపోతుంది. పీసెస్ మీ ఇష్టం వచ్చిన సైజ్ కట్ చేసుకోవచ్చు. ఒకవేళ ముందే చిన్నగా కట్ చేస్తే కుక్కర్లో బాయిల్ చేస్తాం కాబట్టి నేను పెద్దగా కట్ చేశాను. తర్వాత మీరు చూసి కట్ చేసుకోవచ్చు. కంద కట్ చేసేటప్పుడు బియ్యం కడిగిన వాటర్లో యాడ్ చేయాలి. బటర్ మిల్క్లోనే యాడ్ చేసుకొని కంద కట్ చేసుకోవచ్చు. కొన్ని కందలు ఇచ్చింగ్ వస్తాయి, అందుకని బియ్యం కడిగిన వాటర్లో కానీ బటర్ మిల్క్లో కానీ యాడ్ చేసుకోవాలి. అలాగే ఎగ్స్ షెల్ తీసుకుని ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఎగ్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత రాక్ సాల్ట్ వేసి యాడ్ చేసి కుక్ చేయడం వల్ల మనం షెల్ తీసేటప్పుడు ఇలా క్లీన్గా వస్తాయని అత్తయ్య గారు చెప్తారు ఈ టిప్ ఇలాగా. పీల్ తీసిన తర్వాత ఇలా ఈ షెల్ తీసుకుని ఇలా ఘాట్లు పెట్టుకుంటా. ఆయిల్ హీట్ అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకుని ఎగ్ ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ప్లేట్లోకి తీసేసుకుని జీలకర్ర, టూ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. పసుపు ఉప్పు యాడ్ చేసి 3 మినిట్స్ మగ్గిద్దాం. ఉప్పు యాడ్ చేసి మగ్గించడం వల్ల మాడకుండా మగ్గుతాయి మనకి. 1 స్పూన్ యాడ్ చేసాను, చూసి మళ్ళీ యాడ్ చేసుకున్నాము. పులుసులకి ఎప్పుడు రాక్ సాల్ట్ అయితేనే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇంకా పింక్ హిమాలయన్ సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత మన ఆనియన్స్ ఒకసారి చూద్దాము. చక్కగా మగ్గాయి. కరివేపాకు, 1 టమాటో యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. పెద్ద నిమ్మకాయ, ఇంత చింతపండు సోక్ చేసి ఉంచుకున్నాను. ఇది చిక్కగా జ్యూస్ తీసుకుని చింతపండు రసంతో పాటు ఒక 1/2 గ్లాస్ అంటే 100 ml వాటర్ కూడా యాడ్ చేసుకుని 5 to 6 మినిట్స్ కుక్ చేసుకుంటాం. టమాటో యాడ్ చేశాక 1 or 2 మినిట్స్ కుక్ చేసి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. జీలకర్ర పొడి 1/2 స్పూను. రెడీగా లేకపోతే వెల్లుల్లి జీలకర్ర ఫ్రెష్గా కూడా దంచేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇది వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచి 30 to 1 మినిట్ అలాగ ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన లేకుండా బాగుంటుంది మనకి. నేను ఇప్పుడు యాడ్ చేయట్లేదు కానీ మీరు లైక్ చేసే చిన్న బెల్లం ముక్క వేసామా లేదన్నట్టుగా ఈ పులుపు అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది.
కావాలంటే పచ్చిమిర్చి ఆనియన్స్తో పాటు యాడ్ చేసుకోవచ్చు. నేను పులుసు మరుగుతున్నప్పుడు యాడ్ చేస్తాను. 1 మినిట్ తర్వాత ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న కంద యాడ్ చేస్తున్నాను. ఇంకనే 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తాను. ఇందులో ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి కలిపిన కారం. మీకు కలర్ కోసం కావాలంటే ఎర్రకారం యాడ్ చేసుకోవచ్చు. ఫ్రై చేసి నెక్స్ట్ నానబెట్టిన చింతపండు నుండి చిక్కగా గ్లాస్ తోటి వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసేసి సిమ్లో 6 to 8 మినిట్స్ మరిగిద్దాం. పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఒక బాయిల్ వచ్చిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకుందాం. పులుసు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్ చెక్ చేసుకుందాము. పులుసు కూరలో ఎప్పుడు కూడా టేస్ట్ రావాలంటే కనుక వేరుశనగ నూనె యూజ్ చేయాలి. రాక్ సాల్ట్, మెంతులు కానీ మెంతుల పొడి కానీ కొంచెం యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ఈరోజు పులుసులో మెంతి పొడి యాడ్ చేయలేదు, ఆ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుందని. 6 మినిట్స్ తర్వాత మన పులుసు ఒకసారి చూద్దాము. మనం వేసిన ఆయిల్ అది ఫ్లోట్ అవుతూ ఉంది, అప్పుడు మనకి కుక్ అయినట్టు లెక్క. అంటే ఇది రెగ్యులరు అన్ని పులుసుల్లాగా పలచగా ఉండదన్నమాట, కొంచెం తిక్కుగానే ఉంటుంది. చూస్తున్నారు కదా ఇంచుమించుగా మనకి మెంతులు, కోడిగుడ్డు పులుసులాగా. కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా చేసే పులుసు కాకుండా కంద కోడిగుడ్డు పులుసు కాంబినేషన్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కళగారు, మీ ద్వారా నేను ఒక కొత్త రెసిపీ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ అండి.